యెహోవా షమ్మ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లునుగాక. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ బాగున్నారని మేము తలంచుచున్నాము. ఈ వాక్యాల ద్వారా మీరందరూ బలపడుతున్నారని మేము నమ్ముచున్నాము. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేవేల వందనాలు, స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను. కరుణామయమైన తండ్రి, నీకు వందనాలు. ఈ రోజు ప్రభా, నీవు ఇచ్చిన ఆహారాన్ని ప్రభా దీవించమని ప్రభా తండ్రి వేడుకొనుచున్నాను. నీ కృప నిత్యముండును ప్రభా, నీ కృప శాశ్వతముండును ప్రభా. అయా నీ జనులతో నీవు మాట్లాడమని ప్రభా, నీ దాసుడికి ప్రభా నీ వాక్కును అందించి అయా నీ ప్రజలను ప్రభా స్వస్థపరచమని నీకే ప్రభా తండ్రి నేను విన్నవించుకుంటున్నాను తండ్రి. అయా ఈ దాసురాలి యొక్క చిన్న ప్రార్థనని అంగీకరించి నీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడు నా ప్రియుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య భాగం భర్తకు స్థావరం ఎవరు, భర్తకు స్థావరం ఎవరు. ఇక్కడ భర్త అని ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాం? ఇది కుటుంబ వ్యవస్థలో ఉన్న భర్త గురించి చెప్పుకుంటున్నామా, లేకపోతే ఇజ్రాయేలీల ప్రజలందరినీ కూడా సంరక్షిస్తూ వాళ్ళని పోషిస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తున్న దేవుని గురించి చెప్పుకుంటున్నాం? ఇది కుటుంబ వ్యవస్థలో ఉన్న భర్తకు తగ్గట్టుగానే ఇది పోల్చడం జరిగింది. కుటుంబ వ్యవస్థలో ఒక భర్త తన భార్యని ఏ విధంగా అయితే సంరక్షిస్తాడో పోషిస్తాడో అట్టి రీతిగానే యెహోవా దేవుడు కూడా ఇజ్రాయేలీయుల పట్ల ఆయన భర్తగా వ్యవహరించాడు. ఆయన ఒక భర్త తన భార్యని ఎంతగా అయితే ప్రేమిస్తాడో అంతగా ఇజ్రాయేలీయుల్ని ఆయన ప్రేమించడం జరిగింది. అంతకంటే ఎక్కువగా ఆయన ప్రేమించడం జరిగింది. సో ఇక్కడ మనం భర్త అని మాట్లాడుకునేది యెహోవా దేవుడి గురించి, ఆయన ఒక భర్తగా వ్యవహరించాడనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి యెహోవా దేవుడికి స్థావరం ఎవరు, అంటే యెహోవా దేవుని యొక్క నివాసం ఎవరు? ఇక్కడ యెహోవా దేవుని యొక్క నివాసం ఇజ్రాయేలీయులే అన్నారని మనం గమనించాలి. అది ఏ విధంగా అనేది మనం ముందు చూడబోతున్నాం. దేవుడే దాన్ని ఎంచుకున్నాడని మనకు కూడా అర్థమవుతుంది. ఈ ఇజ్రాయేలీయుల యొక్క సర్వ జనాంగంలో ఉన్న అవినీతిని కొట్టేసి నీతితో ఆయన వారిని కప్పాలనుకున్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఆయన ఇజ్రాయేలీయులకి అధిపతిగా, ఇజ్రాయేలీయులకి రాజుగా ఆయన వ్యవహరించడం జరిగింది. సరే, ఇక్కడ భర్త అనేది యెహోవా దేవుడని మనం అనుకుంటున్నాం. ఆయన ఉండే స్థలం ఇజ్రాయేలీయులు ఉండే స్థలమని మనం అనుకుంటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? బైబిల్ ఈ విధంగా మనకు బోధిస్తుందా? ఒకసారి బైబిల్లోనే చూద్దాం. యెషయా గ్రంథం 54:5 ఈ విధంగా ఉంది. నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియు యెహోవా అని ఆయనకు పేరు. సృష్టికర్త అయిన యెహోవా దేవుడే ఇజ్రాయేలీయులకు భర్త అయి ఉన్నాడని, ఆయనకి యెహోవా అని పేరని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఇక్కడ మనం మాట్లాడుకున్న భర్త అనే పదం యెహోవా దేవునికి సంబంధించినది. ఇజ్రాయేలీయులకి భర్తగా ఆయన ఉన్నాడని ఇక్కడ రాయబడి ఉంది. ఇజ్రాయేలి యొక్క పరిశుద్ధ దేవుడు మీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆయనే మిమ్మల్ని విమోచిస్తాడు అని ఈ వాక్యం సెలవిస్తుంది. దీన్ని బట్టి మనకి యెహోవా దేవుడు భర్త అని అర్థమవుతుంది. యూదులకు సంబంధించిన ప్రజల్లో వాళ్ళ ఒక ఆచారం ఉంది. వాళ్ళు తమ పిల్లల్ని చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రానికి సంబంధించిన అధ్యయనం చేయడానికి వాళ్ళు చాలా చిన్న సమయం, చిన్న వయసులోనే, అంటే 3-5 సంవత్సరాల మధ్యలోనే వాళ్ళని ధర్మశాస్త్ర పట్టణానికి వాళ్ళు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు 13 సంవత్సరాల వయసుకి వాళ్ళకి ప్రదానం కూడా చేస్తారు, ఒక అమ్మాయితో ప్రదానం చేస్తారు. ఈ బాలుడు ఏం చేయాలి? అప్పటి నుంచి ప్రదానం చేస్తారు కానీ వివాహం చేయరు. ఈ బాలుడు ఏం చేయాలంటే ఆ బాలిక కోసం
తను ఒక గృహాన్ని నిర్మించాలి ఎప్పుడైతే ఈ బాలుడు ఒక గృహాన్ని నిర్మించి తను ఆ బాలికను పోషించగలను తనని ఏలుకోగలనని నిర్ణయించబడిన తర్వాత అప్పుడు పెద్దల ద్వారా ఆ బాలికని తన ఇంటికి తీసుకొస్తాడు ఈ విధంగా వాళ్ళ ఆచారం ఉంటది యెహోవా దేవుడు ఇజ్రాయేలీయుల్ని ప్రధానం చేసుకొని వాళ్ళ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు స్థలాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ తీసుకెళ్లి అక్కడ స్థిరపరిచి వాళ్ళపై ఈయన ఒక రాజుగా వాళ్ళపైన ఒక అధిపతిగా ఒక భర్తగా వాళ్ళపైన ఉండాలనుకున్నాడు వాళ్ళని ఈయనే నడిపించాలనుకున్నాడు ఈయనే పోషించాలనుకున్నాడు సంరక్షించాలనుకున్నాడు ఈ విధంగా ఆయన ప్రణాళిక చేసుకుని వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ యెషయా గ్రంథము 54 అధ్యాయం 5వ వచనంలో ఏమని చదువుకున్నాం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయే అన్నాడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు ఇజ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడనే ఆయనకు పేరు ఈ 5వ వచనంలో మనకి ఏమర్థమైంది ఇజ్రాయేలీయులకు భర్తగా యెహోవా దేవుడు ఉన్నాడని మనకు అర్థమైంది 6వ వచనంలోకి వెళ్దాం నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు 6వ వచనంలో ఏమవుతుందంట దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు అంటే ఇవిడు ఎక్కడికి వెళ్ళింది ఎందుకు దుఃఖంతో ఉంది ఎందుకు ఈయన మళ్ళీ రప్పించాలనుకుంటున్నాడు యెహోవా దేవుడికి నివాసం ఇజ్రాయేలీయులే అని మనం గమనించాలి అంటే యెహోవా దేవుడు ఇజ్రాయేలీయుల మధ్య నివసించాలనుకుంటున్నాడు ఒక ఇజ్రాయేలీయులైనా సర్వలోకంలోని ఉన్న మనుషులందరూ మరి ఏమవ్వాలి వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం మొదట యెహోవా దేవుడు ఇజ్రాయేలీయుల విషయంలో ఏం చేస్తున్నాడని మనం అర్థం చేసుకుందాం సో 5వ వచనంలో మనకు తెలిసినట్టుగా ఈయన భర్తగా వ్యవహరించాడు 6వ వచనంలో మనకి సిచ్యువేషన్ ఏమర్థమవుతుంది దుఃఖాక్రాంతురాలైన భార్యగా కనబడుతుంది ఇజ్రాయేల్ అసలు దుఃఖాక్రాంతురాలుగా ఎందుకుంది 7వ వచనంలో నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదును దేవుడు ఎందుకు ఆదరణకరమైన మాటలు ఇజ్రాయేల్కి చెప్పడం జరుగుతుంది నిమిషమాత్రము ఆయన ఎందుకు విసర్జించాడు అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే మన మధ్య యెహోవా దేవుడు నివసించాలి అంటే మనం ఆయనతో సమాధానపడాలి అంటే మనం ఈ కారణం తెలుసుకోవాలి చరిత్రలో కొద్దిగా వెనక్కి వెళ్తే 2వ దిన వృత్తాంతాలు 7వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం ఈ 2వ దిన వృత్తాంతాల్లో ఏమైందో చూద్దాం ఈ 2వ దిన వృత్తాంతాలు 7వ అధ్యాయం 19వ వచనంలోనికి వెళ్ళక ముందు చరిత్రలో ఏం జరిగిందో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఐగుప్తు దేశంలో ఉన్న బానిసత్వంలో నుంచి ఇజ్రాయేలీలందరినీ విడిపించిన యెహోవా దేవుడు మోషే ద్వారా వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తాడు ఆ బానిసత్వంలోంచి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాడు బయటికి తీసుకొచ్చిన దేవుడు వీళ్ళందరికీ ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచి వాగ్దాన భూమి అని చెప్పి వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్తూ వాళ్ళ మధ్యన ఆయన నివసిస్తూ వాళ్ళ మధ్యన ఆయన ఒక మందసం రూపంలో మహిమ సన్నిధి రూపంలో వాళ్ళ మధ్య ఆయన నివసిస్తూ వాళ్ళతో వాళ్ళని ఒక సరియైన మార్గంలోనికి నడిపించాలని ఆయన నిర్ణయం తీసుకుని ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు ఈ ఇజ్రాయేలీ ప్రజలందరూ లోకంలో ఉన్న రకరకాల లోకరీతి సంబంధమైన ఆలోచనలు కలిగి మాకు కూడా ఒక రాజు కావాలని సమూయేల్ అనే ప్రవక్త ముందు వాళ్ళు ఒక విన్నపాన్ని పెట్టినప్పుడు సమూయేల్ కోపం వచ్చి యెహోవా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడంటే నేనే వాళ్ళని నడిపించాలనుకుంటున్నాను నేనే వాళ్ళని విమోచించాలి రక్షించాలి పోషించాలి నేనే సంరక్షించాలి అని నేనే అనుకుంటున్నాను కానీ వాళ్ళు నీ మాటల్ని తిరస్కరించలేదు కానీ నా మాటల్ని తిరస్కరించారు నన్ను తిరస్కరించారని దేవుడు ఏం చెప్తాడంటే ఇజ్రాయేలీల విన్నపాన్ని బట్టి దేవుడు సౌలుని రాజుగా నియమిస్తాడు సమూయేల్కి ఆజ్ఞాపించడం జరుగుతుంది సమూయేల్ వెళ్ళి సౌలుని అభిషేకిస్తాడు కానీ సౌలు మొదట్లో రాజుగా బాగానే ప్రవర్తించినా
దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడంతో సౌలు తనకిచ్చిన అభిషేకాన్ని కోల్పోతాడు. కోల్పోయి దేవుడికి వ్యతిరేకంగా తయారవుతాడు. సో దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకుంటాడు. దావీదు దేవుని హృదయానుసారుడే జీవిస్తాడు, దేవునికి ఇష్టానుసారంగా తన రాజ్యాన్ని పాలిస్తాడు. దావీదు అనేకమైన యుద్ధాలు తన జీవితంలో చేస్తాడు. దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన దావీదు దేవుని కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలనుకుంటాడు. కానీ దావీదు యొక్క చేతులు రక్తంతో నిండినవి కనుక దేవుడు దానికి నీవు కాదు నీ కుమారుడు నీకు బదులుగా నాకు దేవాలయాన్ని నిర్మిస్తాడని దావీదుతో చెప్పడం జరుగుతుంది. రెండో దినవృత్తాంతాల్లో దావీదు కుమారుడైన సొలొమోను రాజు 3-4 అధ్యాయాల్లో దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించడం ఇదంతా మనకి అందులో ఉండడం జరుగుతుంది. 5వ అధ్యాయంలో దేవుని యొక్క మందసాన్ని ఆలయంలోకి తీసుకురావడం, దేవుని యొక్క ఆ మహిమ ఆ దేవాలయం అంతా నిండుకొని ఉండడం అనేది చూస్తాం. 6వ అధ్యాయంలో సొలొమోను దేవాలయం గురించిన ప్రార్థన యెహోవా దేవునికి చేస్తాడు. అందులో సొలొమోను నీ సన్నిధి ఈ దేవాలయంలో నిత్యము ఉండాలని, ఎవరైతే నీ దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తారో వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకి విడుదల పొందాలని, వాళ్ళ అనారోగ్యాల నుంచి విడుదల పొందాలని, ఇలా కొన్ని లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ని అన్నింటినీ సొలొమోను ప్రార్థన ద్వారా దేవుడు ఎదురుగా పెట్టడం జరుగుతుంది. 7వ అధ్యాయంలోనే దేవుడు ఒక దర్శన రూపంలో సొలొమోనుకి కనబడుతూ ఈ విధంగా అంటాడు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 16 వచనం చదువుకుందాం. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. చరిత్రలో అబ్రహాంతో దేవుడు నిబంధన ఏం చేశాడు? నీ సంతానము సర్వలోకానికి ఆశీర్వాదకరంగా ఉంటుందనే వాగ్దానం ఆయన పొందుకున్నాడు, ఆ నిబంధన పొందుకున్నాడు. అది దేవుని హృదయానుసారంగా నడిచిన దావీదు జీవితంలో నెరవేర్చబడుతుంది. సో దావీదు కుమారుడైన సొలొమోనుకి ఆ విషయంలో దేవుడు ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆ కన్ఫర్మేషన్ ఏంటి? సొలొమోను చేసిన ప్రార్థనకి దేవుడు అంగీకరిస్తూ, సొలొమోనుకి చేసిన ప్రార్థన అంతటిని బట్టి దేవుడు అంగీకరిస్తూ, ఆరోగ్యంలో సొలొమోను ప్రార్థన చేశాడు అనుకున్నాం కదా, దానికి అంగీకరిస్తూ దేవుడు ఒక దర్శన రూపంలో సొలొమోనుకి కనబడి ఈ విధంగా చెప్తున్నాడు. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరచితిని. ఈ మందిరం పైన నిత్యము ఆయన పేరుండే విధంగా ఆయన కోరుకున్నాడంట. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. ఆయన దృష్టి ఆయన మనసు ఎప్పుడు ఆ మందిరం వైపు ఉంటుంది. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన యెడల. అంటే దావీదు ఏ విధంగా అయితే దేవుడు హృదయానుసారంగా నడిచాడో ఆ విధంగా నడిస్తే గనక ఇజ్రాయేలీయులను ఏలుటకు స్వతంత్రతీవాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజసింహాసనం స్థిరపరచుదును. 18వ వచనం వరకు ఆయన దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు దావీదు నడిచినట్లుగా ఆయన హృదయానుసారుడుగా ఆయన కట్టడలను ఆయన నియమాలను పట్టుకుని నువ్వు ఆయన వెంబడిస్తే గనక నీ సంతతి నుండి ఇజ్రాయేలీయులకు ఖచ్చితంగా ఒకడు ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. ఇది ఆల్రెడీ దావీదు కూడా చెప్పడం జరిగింది. 19వ వచనం నుంచి కొద్దిగా గమనిద్దాం. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన యెడల భర్తగా ఉన్న యెహోవా దేవుని తప్ప వేరొకరిని వీళ్ళు ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, ఆయన ఆజ్ఞల్ని కాక ఇతర దేవతలను ఎప్పుడైతే వాళ్ళు ఆశ్రయిస్తారో వాటికి పూజా నమస్కారం చేస్తే గనక నేను మీకిచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దాన్ని సామెతకాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును.
అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరను విస్మయముంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకు ఎందుకు ఈ ప్రకారముగా చేసినని అడుగగా జనుడు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకు రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. ఇక్కడ మనకి ఈ వచనంలో మనకి ఏమర్థమవుతుంది, దేవుడికి యొక్క ఆజ్ఞల్ని అనుసరించకుండా దేవుణ్ణి వ్యతిరేకించి వేరొకరిని ఆశ్రయిస్తే గనక ఏ విధంగా ఉండబోతుందని ముందుగానే దేవుడు హెచ్చరించడం జరిగింది. దేవుడు రోషం కలిగిన వాడు గనక ఆయన ఇజ్రాయేలీ ప్రజలను ముందుగానే హెచ్చరించడం జరిగింది. కానీ ఇజ్రాయేలీ ప్రజలు దేవుడి యొక్క హృదయానుసారంగా నడిచారా? లేదు. దేవుడి యొక్క హృదయానుసారంగా నడవకపోవడం వలన దేవుని యొక్క కోపాగ్నికి వాళ్ళు గురయ్యి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని విసర్జించాడట. మనం ఇంతకుముందు చదువుకున్నట్లు యెషయా గ్రంథం 54:5 నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, అంటే నిమిషం మాత్రమే నేను విసర్జించాను, నిమిషం మాత్రం విసర్జించినందుకే వాళ్ళ పరిస్థితి తారుమారు అయిపోయింది. యెహోవా దేవుడు ఇజ్రాయేలీలకు భర్తగా ఉన్నాడు, వాళ్ళని రక్షించాలని పోషించాలని సంరక్షించాలని నిత్యము వాళ్ళతో ఉండాలని. కొంతకాలం అని దేవుడు చెప్పట్లే. దేవుడు సొలొమోనుకు కూడా ఆయన చేసిన నిబంధన ఏంటి, నిత్యము ఆయన మందిరంలో నివసిస్తానంటున్నాడు, నిత్యము ఆయన మనసు దాని మీద లగ్నం చేస్తానంటున్నాడు, ఆయన దృష్టి నిత్యము దాని వైపే ఉంటుంది అని చెప్తున్నాడు, నిత్యము ఉంటుందని చెప్తున్నాడు. కానీ ఇజ్రాయేలీలు ఏం చేశారు, దేవుడికి విరోధంగా తిరగడం జరిగింది. విరోధంగా తిరిగినందుకు దేవుడు వాళ్ళని విసర్జించాడు, కొంతకాలం మట్టుకే వాళ్ళని విసర్జించాడు. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, ఒక భర్త తన భార్యను ఎందుకు విసర్జించాడో మనకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఇజ్రాయేలీలకు భర్తగా ఉన్న యెహోవా దేవుడు ఇజ్రాయేలీని కొంతకాలం మట్టుకు ఎందుకు విసర్జించాడు, భర్తగా ఉన్న ఈయన కాక వేరొకరి దగ్గరకు వాళ్ళు వెళ్ళడం వలన. ఇది దేవుడు పౌరుషం గల దేవుడు గనుక దాని విషయంలో ఎంతో ఉగ్రత కలిగిన వాడే వాళ్ళను విసర్జించడం జరుగుతుంది. ఇక్కడ 8వ వచనంలో చదువుకుంటే, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, ఆయనకి చాలా కోపం వచ్చిందంట. అంటే ఒక భార్యాభర్తల మధ్యన భర్తను విడిచి వేరొకరితో వెళ్ళిన భార్య విషయంలో ఒక భర్తకి ఎంత కోపం ఉంటుందో, అంతగా ప్రేమించిన ఆ భర్తకి ఆ భార్య పట్ల ఎంత కోపం వస్తుందో అంతగా దేవుడికి, అంతకు మించి దేవుడికి కోపం వచ్చింది. ఆయన వాళ్ళని ఎన్నుకున్నాడు, వాళ్ళని ఒక సరైన మార్గంలో నడిపించాలనుకున్నాడు, వాళ్ళ ద్వారా ఈ లోకాన్నంతటికీ ఒక మంచి చేయాలనుకున్నాడు. కానీ వీళ్ళు దేవుణ్ణే విడిచి వేరొక దేవతల దగ్గరికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఆయన మహోద్రేకంతో వాళ్ళని విడిచివేయడం జరిగింది. సో ఆ రోజుల్లో దుఃఖాక్రాంతురాలైన భార్య అని మనం చదువుకున్న దానికి కారణం సొలొమోను దగ్గర ఆ కీడు ఎందుకు సంభవించింది అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు ఇజ్రాయేలీలకు భర్తగా ఉండాలనుకున్నాడు, వారి మధ్యన నిత్యము నివాసం చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఈ భర్తకు నివాసం ఎవరు, ఆ ఇజ్రాయేలు ప్రజలు, వాళ్ళ మధ్యనే నివసించాలనుకున్నాడు. భర్తకు నివాసం ఎవరు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, యెహోవా దేవుడు వాళ్ళ మధ్యన నివాసం చేయాలనుకున్నాడు, కానీ వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించారు. సో నిమిషం మాత్రము వాళ్ళని విడిచిపెట్టాడు. కానీ నిబంధన చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక, దీర్ఘశాంతము కలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక, ఆయన దయాగుణం కలిగి కనికరం కలిగిన వాడు గనక ఇజ్రాయేలీని విడిచిపెట్టకుండా ఆయన వాళ్ళతో ఒక నూతన నిబంధన చేస్తున్నాడు. ఈ నూతన నిబంధన ఏంటి? ఇంతకుముందు వాళ్ళ జీవితాల్లో ఆయన చెప్పింది ఏంటి, ఏ విషయాలైతే అంటే దేవుని హృదయానుసారులై వాళ్ళు జీవించలేకపోయారు కనుక,
దేవుని హృదయానుసారులై జీవించాలి అంటే హృదయాన్ని కట్టాలి, అది దేవుడికి తెలుసు. సో దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ యొక్క హృదయాలను కట్టాలనుకుని ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఈయన ఇజ్రాయెల్ ఈ యెరూషలేములో ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లో ఆయన నివాసం చేయాలనుకున్నాడు, నిత్యము నివాసం చేయాలనుకున్నాడు. కానీ ప్రజలు వ్యతిరేకించారు, ప్రజలు వెనుతిరిగారు. ఆయన ఏం చేశాడు, ఈ కఠిన హృదయాలను మార్చాలి, వీళ్ళకి ఒక మాంసపు హృదయాల్ని, ఈ రాతి హృదయాల్ని పెరికివేసి మాంసపు హృదయాల్ని వాళ్ళకి ఇవ్వాలని. ఇంతకుముందు రాతి పలకల మీద రాసి ఉన్న ఆయన నిబంధన అంతా కూడా వాళ్ళకి ఆ హృదయం అనే పలక మీద ఆయన రాయాలని నిశ్చయించుకొని తన కుమారుణ్ణి ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఒక నూతన నిబంధన వాళ్ళతో చేసుకోవడం జరిగింది. ఈ యెషయా గ్రంథంలోనే 8 నుంచి 10 వరకు చదువుతాం. 54 అధ్యాయంలోనే 8 నుంచి 10 వరకు చదువుతాం. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంట, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. అంటే ఇప్పుడు యెహోవా దేవుడు వాళ్ళని వదిలేదు, వాళ్ళకి ఒక మార్గాన్ని ఆయన చూపించబోతున్నాడు. ఆయన ఏ విధంగా వాళ్ళకి రివీల్ అవ్వబోతున్నాడో, ఏ విధంగా వాళ్ళకి ప్రత్యక్షం కాబోతున్నాడో దానికోసమైన ఒక నిబంధన చేయబోతున్నాడు. ఇంతకుముందు నోవాహు కాలంలో దేవుడు ఏం చేశాడు, నోవాహు కాలంలో ఒక నోవాహు తనతో ఉన్న ఫ్యామిలీ తప్పించి మిగిలిన ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకులయ్యారో అప్పుడు ఆయన మహోద్రేకంతో జలప్రళయం ద్వారా మొత్తం సమస్తాన్ని ఆయన తుడిచివేసి నోవాహుతో నిబంధన చేస్తూ, మరెన్నడను నేను ఈ లోకం పైన నా కోపాన్ని చూపించను అని చెప్పి దేవుడు ఏ విధంగా అయితే అప్పుడు ఒక నిబంధన చేశాడో అదేవిధంగా ఇప్పుడు ఈ ఇజ్రాయేలీల ప్రజలతో అంటున్నాడంట. ఈ నూతన నిబంధన ద్వారా ఏమంటున్నాడు, ఇంకెప్పుడు నా కోపాగ్నిని మీ మీద చూపించను, మీరు చేసిన తప్పుల్ని నేను మళ్ళీ ఎంచను. ఈ నూతన నిబంధనలో మనకు వచ్చిన గొప్ప ఆశీర్వాదం అది. మన తప్పులు ఎంచితే మనం ఎవ్వరము కూడా ఆయన ఎదురుగా నిలబడలేము. ఆయన ఏమంటున్నాడంట, ఇంకెప్పుడు మీ తప్పుల్ని ఎంచనని దేవుడు చెప్తున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు, అది నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మన యందు జాలిపడి ఆయన మనతో సమాధాన విషయమైన నిబంధన చేస్తున్నాడు. ఈ సమాధాన నిబంధన ఏంటి, యిర్మీయా గ్రంథము 31-33 మనం ఈ విధంగా చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 31:33 వచనంలో, ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను. వాళ్ళ హృదయాల్లో ఆయన ధర్మవిధిని ఉంచుతాడంట. ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చాడు, ఆయన రాతి పలకల మీద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా చేస్తాడంట, దావీదైతే దేవుని హృదయానుసారంగా నడుచుకున్నాడు, సొలొమోను దేవుని హృదయానుసారంగా నడుచుకోలేకపోయాడు, వాళ్ళ ప్రజలను కూడా ఎంతగానో తప్పు ద్రోవలో నడిపించడం జరిగింది. ఇప్పుడు దేవుడు ఏం కట్టాలనుకుంటున్నాడు, వాళ్ళ హృదయాలను కట్టాలనుకుంటున్నాడు గనుక, ఆయన ఆ హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు గనుక ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు, వారి మనసులో నా ధర్మవిధిని ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. వాళ్ళ మనసులో ఆయన ధర్మవిధిని ఉంచుతారంట, వాళ్ళ హృదయాల్లో ఆ ధర్మవిధిని రాస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇదియే యెహోవా వాక్కు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. అలా అయితే ద్వితీయోపదేశకాండము 30:6 ఈ విధంగా ఉంది, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను. ఇప్పుడు సున్నతి ఎక్కడ అవసరం, హృదయానికి అవసరం. సో హృదయానికి సున్నతి చేయబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు హృదయాన్ని స్వస్థపరుస్తాడు అన్నమాట.
దేవుడి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? హృదయాన్ని స్వస్థపరచడం. ఇప్పటివరకు మనకు అర్థమైంది ఏంటి? యెహోవా దేవుడు ఇజ్రాయేలీలకు భర్తగా ఉన్నాడు, ఆయన వారి మధ్య నివాసం చేయాలనుకుంటున్నాడు. భర్తకు నివాసం ఎవరని మనం ప్రశ్నించుకున్నప్పుడు యెహోవా దేవుడు ఇజ్రాయేలీల మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాడని అర్థమైంది. ఆ విధంగా ఆయన చేస్తూ తిరగబడిన ఇజ్రాయేలీలను తిరిగి కాపాడాలని ఆయన మరలా ఏం చేస్తున్నాడంటే నూతన నిబంధన చేస్తూ వాళ్ళ హృదయాలను కట్టాలనుకుంటున్నాడు. ఈ నూతన నిబంధన ఎవరి ద్వారా చేస్తున్నాడు? ఇది ఏ విధంగా ఆయన చేయాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. ఈయన త్రియేక దేవుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడు తన కుమారుని ద్వారా వాళ్ళ హృదయాలు మార్చాలనుకుంటున్నాడు. ఏ విధంగా మార్చాలనుకుంటున్నాడు? పరిశుద్ధుడు ఏ కళంకము లేని యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అర్పించడం ద్వారా ఇజ్రాయేలీల యొక్క పాపాలన్నీ కడిగి వాళ్ళని పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. వాళ్ళపై ఉన్న ఆ అవినీతి ఏదైతే ఉందో అది తీసేసి దేవుని యొక్క నీతిని వాళ్ళపై ఆరోపించాలనుకుంటున్నాడు. ప్రజెంట్గా అయితే వాళ్ళపై ఏ విధమైన నీతి లేదు, కానీ దేవుడు తన రక్తాన్ని అర్పించడం ద్వారా నీతిని ఆరోపించాలనుకుంటున్నాడు. ఈ విధంగా నీతిని ఆరోపించడం వలన తండ్రితో సమాధాన పడతారన్నమాట. తండ్రితో సమాధాన పడి ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దేవుడు ఇంతకుముందు మహిమ ప్రవేశం దాని నియమాల గురించి మనం ధ్యానించినట్లుగా మహిమ ప్రవేశం చేయాలంటే పాత నిబంధనలు ఏ విధంగా అయితే రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా, కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా సంవత్సరానికి ఒక్కసారి మనుషులు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క పాపస్థితి నుంచి వాళ్ళు విడుదల పొందుతారో, ఇప్పుడు దేవుడు ఈ పాపాన్ని నిత్యము కడగడానికి ఆయన ఏం చేశాడంటే తన కుమారుణ్ణే ఆయన రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా వాళ్ళ పాపాలన్నీ కడగాలనుకున్నాడు. వాళ్ళ పాపాలన్నీ కడగబడ్డాయి. కానీ దేవుడు అబ్రహాంతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ దావీదుతోనూ ఆయన చేసిన నిబంధనల అనుసారంగా ఆయన ఏం చేస్తున్నాడు? నిత్యము వాళ్ళ మధ్య ఉండడానికి ఆయన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క నివాసం ఇప్పుడు ఎక్కడంట? నిత్యము వాళ్ళ ప్రజల మధ్యలో ఉండడానికి ఆయన ప్రణాళిక. ఆయన ఎక్కడికో మనని పరలోకాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడెక్కడో ఉంచాలనేది ఆయన ప్రణాళిక కాదు. మొదటి నుంచి ఆయన వాగ్దానం చేసింది ఆయన ప్రజల మధ్యన నివసిస్తానని, నిత్యము ప్రజల మధ్యన నివసిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఇది నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. దానికి ఆ ప్రణాళికలో భాగంగానే యేసుక్రీస్తుని ఆయన తన సొంత కుమారుణ్ణి ఆయన పణంగా పెట్టడం జరిగింది. వాళ్ళ పాపాలన్నీ కడగడం జరిగింది. తండ్రితో సమాధానపరచడం జరిగింది. తండ్రితో సమాధాన పడడం జరిగింది. ఇజ్రాయేలీలు అందరూ కూడా ఒక ఇజ్రాయేలీలే సమాధాన పడడం జరిగిందా? దేవుడు అందరికీ దేవుడు కదా. దేవుడు ఇజ్రాయేల్ నిమిత్తమే ఆయన రక్తాన్ని సమర్పించడా? కాదు. దేవుడు సర్వలోకంలో ఉన్న మనుష్య జాతి అందరి నిమిత్తం కూడా ఆయన రక్తాన్ని సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే దేవుడిని యేసయ్యని అంగీకరించి తమ సొంత పురుషుడిగా, తమ ప్రభువుగా, తమ రాజుగా వాళ్ళు అంగీకరిస్తారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని తమ ప్రభువుగా వాళ్ళు అంగీకరిస్తారో, అప్పుడు వాళ్ళ పాపాలు తొలగింపబడి తండ్రితో వాళ్ళు సమాధానపరచబడతారు. ఇది కేవలం యేసయ్య రక్తం ద్వారానే సాధ్యమవుతుంది. మత్తయి సువార్త 26:26-28 చదువుకుంటే దేవుడు తన నూతన నిబంధన ఏ విధంగా చేస్తాడో మనకు అర్థమవుతుంది. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినడు, ఇది నా శరీరం అని చెప్పాను. ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన ఏ విధంగా అయితే పాపుల నిమిత్తమే వాళ్ళ పాపాలన్నీ ఆయనపై వేసుకుని బలైపోవడానికి ఆయన అంగీకరించాడో ఆయన శరీరం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న యేసయ్య యొక్క ఈ రక్తం నూతన నిబంధనగా మన మధ్య ఉంది. ఈ రక్తం ఈ విధంగా ప్రోక్షింపబడడం వలన మనకేంటి?
ఆయన రక్తం ప్రోక్షింపబడడం వలన మన పాపాలన్నీ కడగబడుతున్నాయి. మనకు పాపాలన్నీ కడగబడడమే కాక మనం తండ్రితో సమాధాన పరచబడుతున్నాం. మనం తండ్రితో సమాధాన పరచబడడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? మనం నిత్యము ఆయనతో పాటు జీవించడానికి మనకు అవకాశం లభిస్తుంది. ఆయన ఇంతకుముందు ఇజ్రాయేలీల ఏదైతే టెంపుల్ నిర్మించారో ఆ టెంపుల్లో వాళ్ళ మధ్యన ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. కానీ ఆ నివాసం నిత్యమైన నివాసం కావాలని ఆయన కోరుకున్నాడు. కానీ ప్రజలు దానికి అంగీకరించారా లేదా తిరుగుబాటు చేశారు. కానీ ఆయన వదలలేదు. ఆయన దయాదాక్షిణ్యాల వలన తిరిగి తన కుమారుడిని పంపించి ఇప్పుడు ఆయన రక్తం ద్వారా తిరిగి తండ్రితో మన సమాధాన పరిచాడు. తండ్రితో సమాధాన పరచడం వలన మనకి ఏమైంది? ఆయనతో యాక్సెస్ మనకి దొరికింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? ఇంకా మన పాపాలు ఎప్పుడునూ గుర్తుంచుకోను, నేను వాటిని ప్రస్తావన చెయ్యను, మిమ్మల్ని నేను క్షమించాను అని ఆయన నిశ్చయించుకొని ఆయన ఏం చేస్తున్నాడు? నిత్యము ఆయనతో మనం నివసించడానికి ప్రణాళికని రచించుకున్నాడు ఆయన. అది ఏ విధంగా నెరవేర్చబడుతుంది అంటే, వచ్చిన కుమారుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలి. ఆ రాజ్యంలోనికి ఎవరైతే విశ్వాసం ఆయన మీద ఉంచుతారో, ఎవరైతే ఆయన్ని రాజుగా అంగీకరిస్తారో, వాళ్ళని ఆ రాజ్య సంబంధులుగా ఆయన మార్చుతాడు. ఆ రాజ్య సంబంధులందరినీ ఒక సంఘంగా ఎన్నుకున్నాడు. ఈ సంఘాన్ని స్థిరపరిచి ఈ సంఘంతో నిత్యము నివాసం చేయాలని ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఇది తండ్రి యొక్క ప్రణాళిక అమలు చేయడానికి వచ్చింది యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే మనం తండ్రి దగ్గరికి సమీపించగలం. అలాగైతే యేసుక్రీస్తు వారు వచ్చి ఎవరి గురించి చెప్పడం జరిగింది? తండ్రిని గురించి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వచ్చిన పని ఏంటి? తండ్రితో మనల్ని సమాధానపరచడం అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అంతేనా? ఎప్పుడైతే ఆయన వచ్చి మన పాపాలని కడగడం జరుగుతుందో, ఆ కడగడం వలన మనం తండ్రితో సమాధానపరచబడతాం. ఆయనతో డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఆయన ఇంతకుముందు యెరూషలేము మందిరంలో నిత్య నివాసం చేయాలనుకున్నప్పుడు జనులు తిరగబడ్డారు. కానీ వాళ్ళ తప్పులన్నింటినీ కడిగి నిత్యము వాళ్ళతో నివసించాలని తండ్రిని నిశ్చయించుకుని తన కుమారుడిని పంపించడం ద్వారా ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక రాజ్యాన్ని స్థాపించి ఒక సంఘాన్ని సిద్ధపరిచాడు. ఈ సంఘం ఎవరు? మనందరం. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరైతే దేవుణ్ణి తన సొంత రాజుగా అంగీకరిస్తారో, వాళ్ళందరూ కూడా ఆయన సంఘంలోని ప్రజలే. వాళ్ళందరూ కూడా ఆయన్ని విశ్వసించిన వారే, వెంబడించిన వారే. నామకార్థమైన విశ్వాసమైన విశ్వాసుల గురించి పక్కన పెట్టండి, వాళ్ళ లెక్కలోకి రారు. దేవుడు హృదయాంతరంగాల్ని ఎరిగినవాడు కనుక ఎవరైతే వాళ్ళ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళందరినీ ఆయన సంఘంగా ఆయన ఎంచుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘంని ఆయన ఏ విధంగా ముందుకు నడిపించాలనుకుంటున్నాడు? ఈ సంఘంలో ఏ విధమైన కళంకము లేకుండా చేయాలనుకుంటున్నాడు? ఈ సంఘంలో ఏ విధమైన ముడతలు లేకుండా చేయాలనుకుంటున్నాడు? దేవునికి ఏ విధంగాను అభ్యంతర కారణం లేనటువంటి సంఘంగా మార్చాలనుకుంటున్నాడు. ఆయన ఆ విధంగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుని కూడా వాళ్ళ మధ్యన ఉంచడం జరిగింది. వాళ్ళని నిత్యము పరిశుద్ధపరచడం జరుగుతుంది. వాక్యం అనే ఉదక స్నానము చేయించడం జరుగుతుంది. దేవుడు సంఘాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చడం జరుగుతుంది. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపించి ఆయన చెప్పిన చిత్తానుసారం ఆయన చిత్తానుసారము ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. వీళ్ళందరూ ఇంతకుముందు మనం ద్వితీయోపదేశ కాండము 30:6 చదువుకున్నట్లు హృదయంలో హీలింగ్ జరుగుతుంది. వీళ్ళందరికీ హృదయంలో హీలింగ్ జరుగుతుంది. దేవుడు వాళ్ళ హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఆయన తన కుమారుని యొక్క రక్తం ద్వారా వాళ్ళ హృదయాన్ని మార్చడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని ప్రకారం ఆయన పనులు ముందు తీసుకువెళ్తున్నాడు. ఆయన తీసుకువెళ్తూ ఇప్పుడు పూర్తిగా మార్చబడిన ఈ సంఘం ఏదైతే ఉందో, అంటే తన కుమారుడు వచ్చిన తర్వాత ఆయన స్థాపించిన సంఘంలో ఉన్న ప్రజలందరూ ఉన్నారు కదా, వీళ్ళందరితోనూ నిత్యము నివాసం చేయాలనేది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికని ఎప్పుడు నెరవేరుస్తాడు ఆయన? సమస్తానికి తీర్పు జరిగిన తర్వాత, కొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టించిన తర్వాత ఆయన నూతన యెరూషలేముని
ఈ భూమిపైకి తీసుకొస్తాడు. మనం అక్కడికి వెళ్తున్నామా లేకపోతే భూమి నూతన ఎరుశలేం కిందకు వస్తుందా? మనం ఎక్కడికి వెళ్ళాం? మనం ఇక్కడే కొత్త భూమి కొత్త ఆకాశంపై ఉంటాం. నూతన ఎరుశలేము ఈ భూమిపైకి వస్తుంది. ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 1-3 చదువుకుందాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిన సముద్రమును ఇక లేదు. ఈ మొదట ఉన్న భూమి ఈ ఆకాశం ఇదంతా కొత్తగా మార్చబడిపోయిందంట. పాతది లేదంట, సముద్రం కూడా లేదంట. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఒక పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఈ పరిశుద్ధులందరూ కూడా ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి పరిశుద్ధులుగా తీర్చబడ్డారో రూపాంతరం చేయబడ్డారో వీళ్ళందరూ కూడా ఎత్తబడి ఆ పరిశుద్ధ పట్టణంలో పాలిభాగస్థులై కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి వాళ్ళు నూతన యెరూషలేము ఒక వధువు వలె కిందకు రావడం జరుగుతుందని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దేవుని యొద్ద నుండి దిగి వస్తుందంట. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అంటే మనం ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఇక్కడే కొత్త భూమి కొత్త ఆకాశం నిర్మించబడుతుంది. పరిశుద్ధులుగా మార్చబడిన వాళ్ళందరూ నూతన యెరూషలేములో పాలుభాగస్థులే కిందకి రావడం జరుగుతుంది. అది ఒక నూతన వధువుగా దేవుడు దాన్ని చూపిస్తున్నాడు. 3వ వచనంలో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండెను, వారు ఆయన ప్రజలయ్యుందరు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. అంటే భర్తకు స్థావరం ఎవరు? అంటే దేవునికి నివాసం ఎవరు? దేవునికి నివాసం ఆయన ఏర్పరచుకున్న ప్రజలు. ఎవరైతే ఆయన్ని అంగీకరించి ఆయన చిత్తానుసారం నడుస్తున్నారో, ఎవరైతే ఆయన్ని అంగీకరించి ఆయన్ని వెంబడించి సంపూర్ణంగా రూపాంతరం చెందుతున్నారో, పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరికలకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు విధేయత చూపిస్తూ ఆయన చిత్తానుసారం ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవునితో నిత్యము నివాసం చేయడానికి సిద్ధపరచబడుతున్నారని మనం గ్రహించాలి. అంటే భర్తకు నివాసం ఎవరవుతున్నారు? ఆయన ఏర్పరచుకున్న ప్రజలే భర్తకు నివాసంగా అంటే దేవునికి నివాసంగా ఉంటున్నారు. ఆయన వారితో పాటు నిత్యము నివాసం చేస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. 3వ వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన నివాసం మనుషులతో కూడా ఉంటుందంట, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందరు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుడు నిత్యము మనుషులతో ఉంటాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ మనకి ఏమర్థమైంది? యెహోవా దేవుడు ఇజ్రాయేలీయులకు భర్తగా ఉన్నాడు, వాళ్ళ మధ్యన నివాసం చేయాలనుకుంటున్నాడు. వాళ్ళు ఏదైతే ఒక మందిరాన్ని నిర్మించి ఉన్నారో ఆ మందిరంలో ఆయన నివాసం చేయాలనుకున్నాడు. కానీ ఆయన ఏ విధంగా నివాసం చేయాలనుకున్నాడు? నిత్యము నివాసం చేయాలనుకున్నాడు. కానీ ఆ ప్రజలు దానికి అంగీకరించారా అంటే తిరుగుబాటు చేశారు. కానీ దేవుడు తనకు కలిగి ఉన్న సంకల్పాన్ని ఆయన వదిలేసుకోలేదు. కానీ వీళ్ళందరి యొక్క పాపాలని కడిగి వాళ్ళతో నిత్యము నివాసం చేయాలని తన కుమారుడిని ఎన్నుకున్నాడు. తన కుమారుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘము ఆ కుమారుడు ఏ విధంగా ఉన్నారంట? భార్యాభర్తల వలె ఉన్నారంట. అంటే సంఘం ఒక వధువుగా యేసుక్రీస్తు వారు వరుడుగా మనకి ఇక్కడ పోలిక చెప్పబడింది. ఆయన సంఘాన్ని ఒక భర్త ఏ విధంగా అయితే తన భార్య నిమిత్తము చేస్తాడో, సంరక్షణ లేకపోతే పోషణ లేకపోతే విమోచన ఏదైనా ఒక భర్త తన భార్యని ఏ విధంగా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా దేవుడు యేసయ్య తన సంఘాన్ని ప్రేమించడం జరిగింది. యేసు ప్రభులు వారు ఆయన దేవుడు ఆయన తన సంఘాన్ని ఆ విధంగా ప్రేమించడం జరిగింది. ఆ సంఘం నిమిత్తము దేవుడే తన్ను తను అప్పగించుకున్నాడు. ఇంతగా దేవుడు సంఘాన్ని ప్రేమించడం జరిగింది. ఈ సంఘాన్ని ప్రేమించి తనతో నిత్యము నివాసం చేయాలని వాళ్ళని పూర్తిగా హృదయపూర్వకంగా వాళ్ళు దేవుని వైపు తిరిగేవారిగా వాళ్ళని మార్చి
వాళ్ళని సంపూర్ణంగా పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలోకి ఎత్తబడి వాళ్ళందరూ నూతన యెరూషలేములోకి వెళ్ళడం జరుగుతుంది. దేవుడు ఎప్పుడూ ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన పాత నిబంధనలో ఏ విధంగా అయితే వాళ్ళతో పాటు నిత్యము నివాసం చేయాలనుకుంటున్నాడో అదే విధంగా యేసుక్రీస్తుని ఆయన పంపించి నిత్యము మనతో ఆయన నివాసం చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనతో నిత్యము నివాసం చేయడానికి సమస్తమును సిద్ధపరచుకున్నాడు. ఆయనతో నిత్యము నివాసం చేయాలంటే మనము ఎవరిని ఫాలో అవ్వాలి? యోహాను సువార్త 14:6లో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమే అన్నాను. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రిని తెలుసుకునలేరు, ఆయన యొద్దకు వెళ్ళలేరు అని మనం వాక్యం చదువుకుంటాం కదా. ఇప్పుడు తండ్రితో నిత్యము మనం జీవించాలంటే, ఇప్పుడు దేవునితో నిత్యము మనం జీవించాలంటే మనం ఎవరి ద్వారా వెళ్ళగలం? యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే వెళ్ళగలం, ఆయన విశ్వసించడం ద్వారా మాత్రమే వెళ్ళగలం. సో ఇప్పుడు మనం విశ్వాసం చూపించవలసింది ఎవరి మీద? యేసయ్య మీద. ఇది అన్ని జనులకు సంబంధించిన వర్తమానం అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఎవరైతే క్రైస్తవులుగా పిలవబడుతున్నారో వాళ్ళందరూ నిజానికి క్రైస్తవులు కాకపోవచ్చు. పుట్టుక నుంచి క్రైస్తవులుగా ఉన్నవారు ఎవరో క్రైస్తవులు కాదు. ఎవరైతే హృదయాన్ని మార్చుకుని యేసయ్యని వెంబడిస్తారో, యథార్థంగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన వెంబడిస్తారో వారు మాత్రమే క్రైస్తవులుగా మార్చబడతారు. గనక దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఆయన చిత్త ప్రకారం మనం మార్చబడడం అనేది ఆయన లక్ష్యం. అప్పుడే మనం ఆయనతో నిత్యము మనం జీవించగలుగుతాం, నిత్యము ఆయనతో సహవాసం చేయగలుగుతాం. సో మనం మార్చుకోవాల్సింది ఏంటి? మన హృదయాలు మనం మార్చుకొని మనం నామకార్థకంగా క్రైస్తవులుగా ఉంటున్నామా, లేకపోతే హృదయపూర్వకంగా పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ఆయన్ని మనం ఆరాధిస్తున్నామా మనం గ్రహించుకుని పూర్తిగా సంపూర్ణంగా రూపాంతరం చెందడానికి మనం పరిశుద్ధాత్మ శక్తికి విధేయత చూపించాలి. పరిశుద్ధాత్మ దేవుడికి విధేయత చూపించాలి. విధేయత చూపించి ఆయన చెప్పిన మార్గంలో మనం నడిస్తే కనుక సంపూర్ణమైన మార్పు మనలో, ఆ సంపూర్ణమైన స్వస్థత మనలో కలుగుతుంది. అప్పుడు నిత్యము దేవునితో మనం నివాసం చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు భర్తకు స్థావరం ఎవరంటే మనం ఏం చెప్పగలం? అంటే దేవునికి నివాసం ఎవరంటే మనం ఏం చెప్పగలం? దేవునికి నివాసం ఆయనని ఎన్నుకున్న పరిశుద్ధులే. ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వీళ్ళందరితో కూడా ఆయన నిత్యము నివాసం చేస్తాడు. ఇది మనం గమనించి నామకార్థమైన క్రైస్తవులుగా ఉంటున్నామా, పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయంతోనూ ఆయన్ని వెంబడించే వారంగా ఉంటున్నామా మనం చెక్ చేసుకోవాలి. దయచేసి తల వంచుకుని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు తండ్రి. కృప కలిగిన దేవ, నీ ప్రణాళికలు తండ్రి నాయన మారనివి, మారని దేవుడవు తండ్రి నాయన, గొప్ప రాజువి. మహాపరిశుద్ధుడ, ఆదిలో నీవు ఏ ఆలోచనలు కలిగి ఉన్నావో ఆ ఆలోచనలు తండ్రి వాటిని స్థిరపరచాలనుకుని తండ్రి నాయన నెరవేర్చడానికి తండ్రి నాయన ఏ విధంగా అయితే నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు ప్రతి నిర్ణయానికి తండ్రి మేము లోబడి ఉండడానికి, మీరు నిర్ణయించిన తండ్రి నాయన ప్రతి పనికి మేము తండ్రి లోబడి ఉండడానికి, మీ ప్రణాళికల్లో మేము తండ్రి నాయన విధేయత కలిగి ఉండడానికి అయ్యా మాకు జ్ఞానం కలుగు చేయండి. అయ్యా తండ్రి నాయన నామకార్థమైన జీవితం కాదు కానీ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ తండ్రి నాయన పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించగలిగే శక్తిని మాకు దయచేయమని, పరిశుద్ధ నిత్యము నీతో నివాసం చేయడానికి ఏ విధంగా మేము నడుచుకోవాలో తండ్రి నాయన అటు రీతిగా మేము తండ్రి మార్చబడడానికి కృప దయచేయమని. అయ్యా నీ నివాసము మేమే అయి ఉన్నామని తండ్రి నాయన ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రి. ప్రకటనల గ్రంథము తండ్రి నాయన 3వ వచనంలో తండ్రి నాయన మీరు సెలవిచ్చినట్లుగా మీరు మాతో నిత్యము నివాసం చేయబోతున్నారని తండ్రి మేము తెలుసుకున్నాం తండ్రి. మీ కృపలో తండ్రి మమ్మల్ని లేవనెత్తమని, మీ చిత్త ప్రకారం నడిపించమని, సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కింద ఇవ్వబడిన ఈమెయిల్కి ప్రేయర్ రిక్వెస్ట్ని పంపించగలరు. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.